వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని ఏ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీకే తమ మద్దతని కాపు ఐక్యనాడు ప్రకటించింది ఏపీలోనే ఎక్కువ జనాభా కలిగిన సామాజిక వర్గమైన కాపులు తొంభై నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్నారని కాపు ఐక్యనాడు కన్వీనర్ పబ్బినేడి వెంకటేశ్వరరావు గుర్తు చేశారు ఈ నియోజకవర్గాల్లో కాపులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అంటున్న వెంకటేశ్వరరావుతో మా ప్రతినిధి దుర్గారావు ఫేస్ టు ఫేస్ ఐక్య కాపునాడు ఆధ్వర్యంలో ఒక సర్వే నిర్వహించారు ఆ సర్వే దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అనే అత్యంత బలమైన సామాజిక వర్గంగా కాపు వర్గం ఉందని చెప్పి అలాగే కాపు సామాజిక వర్గం నలభై నుంచి యాభై శాతం ఓటర్లు ఉన్న డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు పైగా ఉన్నాయని అయినా కాపు సామర్జ్య వర్గం శక్తి ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి అవ్వకపోవడం కూడా ఇదంతా కొద్దిగా బాధాకరమైన విషయం అని చెప్పి ఐక్య కాపునాడు చెప్తుంది రానున్న రోజుల్లో ఎవరు కాపులకి ముఖ్యమంత్రి చేస్తారో వాళ్ళకే మా మద్దతు అని చెప్తున్న ఐక్య కాపునాడ వేదిక కన్వీనర్ కన్వీనర్ మనతో అందుబాటులో ఉన్నారో మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అసలు మీరు ఏం సర్వే విధంగా చెప్తున్నారు కాపుల ఓట్లు దాదాపు ఎనభై నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నారండి నా పేరు పబ్బినీడి వెంకటేశ్వరరావు అండి ఐక్య కాపునాడు వ్యవస్థాపక కన్వీనర్ని మేము పాత పదమూడు జిల్లాల్లో నలభై ఆరు రోజులుగా మా టీం అంతా రాష్ట్రం అంతా పర్యటించి సర్వే చేశాము ఆ సర్వే ప్రకారంగా డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో నలభై ఐదు వేల నుంచి యాభై రెండు వేల వరకు ప్రతి నియోజకవర్గాల్లో ఈ కులస్తులు ఉన్నారు ఎట్టి సందర్భంలో ఉన్నారు తెలగా బలిజ తూర్పు కాపు ఒంటరి మున్నూరు కాపు వగైరా తదితర కాపులు అందరూ కలిపి ఓవరాల్గా ప్రతి నియోజకవర్గంలోని నలభై ఐదు వేలు తక్కువ కాకుండా యాభై రెండు వేలు మించే ఉన్నారండి అలాంటి డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు అవలీలుగా మేము నెగ్గేటువంటి మాకు అవకాశం ఉందండి ఈ సందర్భంగా ఐక్య కాపున డిమాండ్ ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ రాష్ట్రంలో డెబ్భై తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు మాకు కేటాయించాలని చెప్పేసి మా డిమాండ్ అండి మేము పార్టీలకు అతీతంగా కాపులు నాన్ కాపులు వెర్సస కాపులనే నెక్కించడానికి మేము కృషి చేయడమే ఐక్య కాపు నాడు ఇప్పుడు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న విషయంలో ఎంత నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కాకినాడ పార్లమెంట్లో ఏ నియోజకవర్గాల్లో కాకినాడలో అత్యధిక అందరూ ఏ నియోజకవర్గాలు కాపులేనండి అంచేత ఎప్పటి నుంచో కూడా కాపులే ఎంపీ అవుతారు ఇక్కడ మా ప్రారంధం ఏంటంటే కాకినాడ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ కాపులు ఎమ్మెల్యే కాకపోవడం సిగ్గుచేటండి ఏం చేతంటే ఈ నియోజకవర్గంలో సుమారు ఎనభై ఐదు వేల మంది కాపులు ఉన్నారండి తూర్పు కాపులో పన్నెండు వేలు పదిహేను మంది ఉన్నారండి ఫస్ట్ ఎమ్మెల్యే సివికే రావు గారు ఇండిపెండెంట్ తర్వాత మల్లాడు స్వామి గారు తర్వాత ముత్తా గోపాలకృష్ణ గారు తర్వాత కొండబాబు గారు తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాగా కొలయితురులే ఇక్కడ నెక్కుతున్నారండి మెయిన్ ఇంపార్టెంట్ మా టార్గెట్ ఏంటంటే కాకినాడ నియోజకవర్గంలో కూడా కాపులను లెక్కించుకోవడానికి ఐక్య నాడు గట్టిగా కృషి చేస్తుందండి విజయం తర్జమండి మాకు అది అసలు కాపులు ముఖ్యమంత్రి చేస్తే ఇతర పార్టీలకైనా మద్దతు ఇస్తారా మాకు ఎవరైతే ముఖ్యమంత్రి మా కులానికి ఇస్తారంటే ఆ పార్టీకి మేము సపోర్ట్ చేయడానికి మా ఐక్య కాపునాడు తీర్మానం చేస్తుందండి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఎన్ని నియోజకవర్గాలు కాపులు ప్రభావితం చేసే ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని నియోజకవర్గాలు రాయలసీమలో యాభై నాలుగు నియోజకవర్గాల్లో పద్దెనిమిది నియోజకవర్గాలు అవలీలగా అవలీలగా బలిచి కాపులు నెక్కుతారండి గతంలో కూడా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండేవారు ముగ్గురు ఎంపీలు ఉండేవారు ఒక టీటీడీ టచ్ చైర్మన్ ఉండేవాడు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉండేవారండి అసెంబ్లీ స్పీకర్ కూడా చేశాడండి శంకర్రావు శంకర్రావు గారు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కడప జిల్లాలో ఎంతమంది కాపు నియోజకవర్గాలు ఎక్కువ ఉన్న ఉన్నాయండి ఎస్ నియోజకవర్గాలు పద్దెనిమిది నియోజకవర్గాలు అండి పద్దెనిమిదిలో చిత్తూరు తిరుపతి ఆల్రెడీ చిత్తూరు ఇప్పుడు బలిజా ఎమ్మెల్యే అండి కాళహస్తి మదనపల్లి సుమారు పద్దెనిమిది నియోజకవర్గాలు అవలేలుగా కాపులు ఎక్కుతారండి పార్టీలు టికెట్లు ఇచ్చుంటే ఏ పార్టీ టికెట్ ఇవ్వటం లేదు కడప జి జిల్లాలో ఏమన్నా ఉన్నాయా కాపుల నియోజకవర్గం ఎక్కువగా ఉన్న వాటర్లో కాపులు ఎక్కువ ఉన్నాయి కడప అర్బనే కాపులు ఎక్కువండి పులివెందుల్లో మూడు నలభై ఐదు వేల మంది బలిజు కులస్తులు ఉన్నారండి అక్కడ సైకిల్ బాబాయ్ అని చెప్పి ఒక పెద్ద ఆయన ఉన్నాడండి ఎనభై ఐదు సంవత్సరాలు ఆయన చెప్పాడండి రాజారెడ్డి గారు వచ్చి మాకు ఇక్కడ రాజకీయంగా బిక్ష అని చెప్పి అడిగితే అండి ముప్పై ఐదు సంవత్సరాలు ఇనామనస్సు సర్పంచ్ ఆయన సైకిల్ బాబాయ్ ఇనామనస్గా నస్సుగా ఇచ్చేసాడు ఆయన రాజారెడ్డికి అప్పటి నుంచి అక్కడ రెట్లు పరిపాలన జరుగుతుంది కడపలో అర్బన్లో కాపులు ఎక్కువండి బలిజీలు ఎక్కువ ముస్లింస్ నెక్స్ట్ ముస్లింస్ ఇద్దరు కలిస్తే అక్కడ ఇప్పుడు ముస్లిం ఎమ్మెల్యే కడప అలాగే అనంతపూర్ అనంతపూర్ సిటీ బలిజు కాపులు ఎక్కువండి డోను బలిజు కాపులు ఎక్కువండి మదనపల్లి బలిజ్ కాపులు ఎక్కువ ఇలాగ పద్దెనిమిది నియోజకవర్గాల్లో బలిజ కాపులు ఎక్కువ ఉన్నారండి అది రాయలసీమ ప్రాంతాల్లో కూడా పద్దెనిమిది నియోజకవర్గాల్లో దాదాపు కాపు సామాజిక అత్యధిక ఓటు బ్యాంకు ఉన్నాయని చెప్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఉన్న కడప జిల్లా పులివెందులు మరియు కడప జిల్లాలో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కూడా కాపులు అధికమయ్యే ఓటర్లు ఉన్నా సరే కాపుల కనీసం సరైన ప్రాధాన్యత ఇస్తలేదని చెప్తున్నారు అలాగే కాకినాడ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి మరియు కొత్తపేట నియోజకవర్గాల్లో కూడా కాపు సామాజిక ఎక్కువ ఉన్నా అక్కడ కూడా సరైన కాపులకు సరైన ప్రాధాన్యత ఇస్తలేదని చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో కాపులని ముఖ్యమంత్రి చేయడమే తమ జీవని చెప్పి ఐక్య కాపుల యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఐక్య కాపు నాడు కన్వీనర్ చెప్తున్నారు ఇది ఇప్పుడున్న తాజా పరిస్థితి వీడియోల శ్రీధర్తో దుర్గారా ప్రేమ కాకినాడ